హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఇంతకీ అది రాసింది ఎవరు టీడీపీలో లేఖ కలకలం వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ వంటి సిటీకి టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు అంతేకాదు రెండోసారి వరుసగా విశాఖ సౌత్ నుంచి గెలిచి సత్తా చాటారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు ఇప్పుడు విశాఖ పాలనా రాజధాని అవుతోంది దాంతో ఈ బలమైన బీసీ నేత నుంచే విశాఖకు రాజధాని వద్దు అని చెప్పించాలని హైకమాండ్ ఆలోచనగా ఉందట దీని మీద మీడియా మీట్ పెట్టి పార్టీ స్టాండ్ చెప్పమని చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే వాసుపల్లి గణేష్ కుమార్ స్థానిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తాను విశాఖ పౌరుడిగా ఇక్కడే రాజధాని కోరుకుంటానని చెప్పుకొచ్చారు అదే సమయంలో పార్టీకి బాధ్యుడిగా అమరావతి అన్న పార్టీ స్టాండ్ కి కట్టుబడి ఉంటానని కూడా చెప్పేశారు ఇక ఇలా రెండు విధాలుగా మాట్లాడి కీలకమైన ఈ రాజకీయ పరిస్థితుల నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గట్టెక్కడానికి చూస్తూ ఉంటే ఆయన అమరావతి రాజధానికి అనుకూలమని టీడీపీ హైకమాండ్ ప్రచారం చేస్తోందట పైగా ఆయన అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతూ రాసిన లేఖను సోషల్ మీడియాలో పెట్టించారని కూడా అంటున్నారు దాంతో ఖంగు తిన్న వాసుపల్లి గణేష్ కుమార్ తాను అలా చేయలేదని తాను ఎప్పుడూ లేఖ రాశానంటూ షాక్ అవుతున్నారట తాను విశాఖ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని కూడా చెబుతున్నారు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పట్ల మాత్రం వాసుపల్లి గణేష్ కుమార్ వర్గం గుర్రు మీద ఉందట కాగా చంద్రబాబును పార్టీని నమ్మి తాను ఉంటే తనకు వ్యతిరేకంగా పార్టీలో ఈ రకమైన కుట్రను ఎవరు చేస్తారన్నది బాధగా ఉందని వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు తాను విశాఖ రాజధానిని ఎందుకు వద్దంటానని ఇది ప్రజలతోనూ తన రాజకీయ జీవితంతోనూ చెలగాటమాడే ప్రమాదకరమైన కుట్ర అని కూడా అంటున్నారట తాను పార్టీకి విధేయుడు నేనని అంత మాత్రాన తాను ఉంటున్న ప్రాంతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలను అని కూడా వాసుపల్లి గణేష్ కుమార్ అనుచరులతో తన వేదనను పంచుకుంటున్నారట కాగా అమరావతి రాజధానికి మద్దతుగా వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ పెద్దలకు నిజంగా లేఖ ఎప్పుడైనా ఇచ్చారా అన్నది ఇప్పుడు చర్చగా ఉంది అలా కనుక ఆయన లేఖ ఇస్తే అది రాజధానిగా విశాఖను చట్టబద్ధంగా ఆమోదించడానికి ముందు అయి ఉంటుందా ఇవన్నీ తమ్ముళ్లకు ప్రశ్నలే ఇక నాడు టీడీపీ నేతలు ఏమన్నా కూడా ఇప్పుడు చట్టబద్ధంగా రాజధానిగా విశాఖ ఏర్పాటు అయ్యాక అంతా సైలెంట్గానే మద్దతు ఇస్తున్నారు అలాంటప్పుడు లేఖ ఉన్నా కూడా దానిని ఈ సమయంలో బయట అంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడమేనని ఆయన వర్గీయుల మాటగా ఉంది అమరావతి రాజధాని టీడీపీ పెద్దలకే ముఖ్యం కాబట్టి అంతఃపురంలోనే ఈ రాజకీయాలు నడిచాయా అన్నది పెద్ద డౌట్గా ఉందట రాజకీయాల్లో తన పరా భేదాలు ఉండవు ఇప్పుడు చూస్తూ ఉంటే అదే అనిపిస్తోందని అంటున్నారు విశాఖ టీడీపీ ప్రెసిడెంట్గా బీసీ నేతగా వాసుపల్లి గణేష్ కుమార్ చేతనే జై అమరావతి అనిపిస్తే ఆ ప్రభావం గట్టిగా ఉంటుందని తలపోసే ఈ రకమైన రాజకీయానికి సొంత పార్టీలోనే తెర అన్న డౌట్లు తమ్ముళ్లకు వస్తున్నాయట వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీకి నిబద్ధత కలిగిన నేత అని అటువంటి నేత పేరిట లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవడం అంటే పార్టీలోనే కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారట మరి దీని మీద చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి